ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా సప్లై చేసే పాల ప్యాకెట్లు, విలీనమైన 4 మండలాలకు సప్లై చేయాల్సిన పాల ప్యాకెట్లను శనివారం ఎటపాక మండలం బండిరేవు అటవీ ప్రాంతంలో అక్రమంగా వాహనంలో ఒరిస్సా రాష్ట్రానికి తరలిస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది. అనంతరం రెవెన్యూ అధికారులు 2 వాహనాలు సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం అధ్యక్షుడు ముద్దా పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. పోషకాహారం నిమిత్తం చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికార ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పాల ప్యాకెట్లను ఈరోజు బండిరేవు గ్రామంలో ఒక అటవీ ప్రాంతంలో ఒరిస్సా బండిలోకి ఎక్కించి ఒరిస్సా రాష్ట్రానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అంటే మేము గతం నుంచి చెప్పేది నిజమైంది. గతంలో కూడా మేము చెప్పాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పాల ప్యాకెట్లు ఇతర రాష్ట్రాలకి విక్రయిస్తున్నారని చెప్పాం. పిఓ గారికి ఫిర్యాదు చేశాం, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. ఇది వాస్తవం, ఈరోజు పట్టుబడింది, వాస్తవం జరిగింది. ఈరోజు తహసీల్దారి కార్యాలయం నుంచి సిబ్బంది వచ్చి ఈ 2 బండ్లని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పాల అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని దళిత సంక్షేమ సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము.